రాజమహేంద్రవరంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో జనసేనాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలోని రివర్ బే ప్రాంగణంలో ఉన్నటువంటి సభా సమావేశానికి మరికొద్ది సేపట్లో హాజరు కానున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు నాయకులతో ఆయన మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలతో పాటు ఈ రెండు జిల్లాల్లోనూ తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇక్కడ నాయకుల ఎంపికపై కూడా ఆయన కసరత్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనతో పార్టీ నాయకులు ఉన్నారు. ఆయన్ని అడిగి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి విశేషాలు ఏంటి? ఈ మీటింగ్ ఎందుకోసం కండక్ట్ చేస్తున్నారు? అసలు ఈ సమావేశం ఉద్దేశం ఏంటి? జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మొత్తం మీద సుడిగాలి పర్యటనకి నిన్నటి నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కంటెంట్ రైటర్స్, స్పీకర్స్, అనలిస్టుల్లోగా మన రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నిన్న మా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళతో ఈ రోజున మొట్టమొదటిసారిగా పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఇంకొంతసేపులో కళ్యాణ్ గారు ఈ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ యొక్క విధి విధానాల మీద దిశానిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ నుంచి కార్యకర్తలు ఇక్కడ తరలివస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది. అంటే ఎంపిక చేసిన వాళ్ళనే పిలుస్తున్నారా, లేకపోతే ఎవరైనా రావచ్చా? ఎవరైతే ఈ మొన్న కార్యక్రమాల్లో పార్టిసిపెంట్ చేశారో వాళ్ళకి హైదరాబాద్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఉన్న వాళ్ళనే లోపలికి అలవ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది అలాగే మరికొంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి దీనికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ఈరోజు జరిగేటటువంటి జనసేన కార్యకర్తలు నాయకుల సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు దేనికోసం జనసేన అధ్యక్షుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నారు? ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది సమన్వయకర్తల్ని ప్రోగ్రామ్కి తీసుకున్నారండి. ఈ సమన్వయకర్తల కోసం దిశానిర్దేశం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఉత్తరాంధ్ర సైడ్ తీసుకుంటే కనుక మూడు జిల్లాల్లో కలిపి ఉన్నటువంటి సమన్వయకర్తలకి అక్కడ దిశానిర్దేశం చేశారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, కార్యకర్తలు ఎలా క్రమశిక్షణగా మెలగాలి అనే అంశాల మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. దీని ద్వారా ఏంటంటే కార్యకర్తలకి కూడా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఒక అవగాహన అయితే వస్తుందండి. గ్యారంటీగా ఇందులో సుశిక్షిత వారికి మళ్ళీ ట్రైనింగ్ క్లాసులు అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ నెలాఖరులో కానీ లేదంటే జనవరిలో కానీ వర్క్షాప్స్ ఒకటి కండక్ట్ చేసి వాళ్ళని నాయకులుగా తయారు చేసే కార్యక్రమం ఒకటి జరగబోతుందండి. అంటే ఇంతవరకు ప్రశ్నించడం వరకే పరిమితమైన జనసేనుడు ఇక ఏమైనా దూకుడుగా ఉండి వచ్చే ఎలక్షన్కి రెడీగా ఉండొచ్చు, రెడీ ప్రతి నియోజకవర్గానికి కూడా రెడీ చేయొచ్చు అని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన వైజాగ్లో జరిగిన మీటింగ్ వల్ల అందరికీ ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు 2018 కల్లా పార్టీని సంస్థాగతంగా నిర్మిస్తాము అని. దానికి తగ్గట్టుగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెల్లడిస్తున్న విషయం. ఇక్కడ రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల సమావేశంలో ముఖ్యంగా పార్టీ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. ఆయన కార్యకర్తలకు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎంపిక చేయాలి, అసలు భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో మన పార్టీ ఎలా ఉండబోతుందా అన్న విషయాలపై కూడా పవన్ కళ్యాణ్ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా 2018 రెడీ కావడానికి దాదాపు జనసేన పార్టీ సమాయత్తం అవుతుందని చెప్పవచ్చు. నిన్న విశాఖ ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన ప్రసంగంలోని అంశాలను తీసుకుంటే ఆయన దూకుడు పెంచినట్లే కనిపిస్తుంది. 2019 లోపు జనసేన పార్టీ మరింత దూకుడు పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP 24/7 రాజమహేంద్రవరం అండి.